హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్గా దసరా శుభాకాంక్షలు రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవ్వబోతున్నాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఏ అలంకారాల్లో కొలుస్తారో ఏ ఏ రోజు ఏ రంగు చీర వేస్తారో ఏ నైవేద్యం పెడతారో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఇంకా నేను విజయవాడలో ఉంటాను కాబట్టి కొండ మీద ఉన్న అమ్మవారిని ఏ అలంకారాలు కొలుస్తారో అవే చెప్తున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నవరాత్రిలో మొదటి రోజు అంటే అక్టోబర్ సెవెంత్ అమ్మవారు స్వర్ణాలంకృత దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి చల్విడి వడపప్పు పాయసం నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర గోల్డ్ కలర్ రెండవ రోజు అంటే అక్టోబర్ ఎయిత్ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తీపి బుంది శనగలు నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర లైట్ పింక్ కలర్ మూడవ రోజు అంటే అక్టోబర్ నైన్త్ అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి రవ్వకేసరి పులిహార నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర ఆరెంజ్ కలర్ నాలుగవ రోజు అంటే అక్టోబర్ టెన్త్ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి పెసర బూరెలు నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర ప్యూర్ గోల్డ్ కలర్ ఐదవ రోజు అంటే అక్టోబర్ లెవెన్త్ ఈరోజు అమ్మవారిని రెండు రకాల అలంకారంతో పూజిస్తారు పొద్దున్న అమ్మవారు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర ఎల్లో శాండిల్వుడ్ కలర్ ఇంకా రెండో అలంకారం వచ్చేసి అమ్మవారు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి క్షీరన్నం నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర పింక్ కలర్ ఆరవ రోజు అంటే అక్టోబర్ ట్వెల్త్ అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర వైట్ కలర్ ఏడవ రోజు అంటే అక్టోబర్ థర్టీన్త్ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి గారెలు నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర రెడ్ కలర్ ఎనిమిదవ రోజు అంటే అక్టోబర్ ఫోర్టీన్త్ అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర బ్రౌన్ ఆర్ రెడ్ కలర్ ఇంకా చివరి రోజు వచ్చేసి అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి గారెలు పులిహార నైవేద్యంగా పెడతారు అలాగే అమ్మవారికి కట్టవలసిన చీర గ్రీన్ కలర్ సో చూసేసారుగా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ నేను అక్కడ మాత్రం మర్చిపో